आदिवासी मातृभाषा विद्या वालंटीर्लनु रेन्युवल चेयारनी फिब्रवरी 10 तलपेट्टिन ఐటిడిఏ मुट्टडी कार्यक्रमंलो आदिवासी मातृभाषा विद्या वालंटीर्लु अक्रम अरेस्टुलनु खंडिस्तु मुंचंगिपुट्टु 4 रोड्ल कूडल्लो गिरिजन संघं आध्वर्यंलो निरसन चेपट्टारु। गत 6 నెలలుగా మాతృభాషా విద్యా వాలంటీర్ రెన్యువల్ చేయాలని చెప్పి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ అక్రమ అరెస్టులు లాటే ఛార్జీలు నిర్బంధాలు సరికాదని అన్నారు। తక్షణమే ప్రభుత్వం స్పందించి మాతృభాషా విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేసి విధుల్లోకి తీసుకోవాలని లేని పక్షంలో మాతృభాషా విద్యార్థుల తల్లిదండ్రులతో గ్రామ స్థాయిలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి ఎంఎం శ్రీను సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొర్ర త్రినాథ్ సిఐటియు మండల కార్యదర్శి భీమరాజు మాతృభాషా విద్యా వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు। గిరిజన వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించండి। మాతృభాష వాలంటీర్ రెన్యువల్ చేయమని అరెస్ట్ చేయడం సిగ్గు 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 మాతృభాష వాలంటీర్లను రెన్యువల్ చేయమని అడిగినటువంటి మాతృభాష వాలంటీర్లను పోలీసులు నిర్బంధించినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏజెన్సీలో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా చేతకాని ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలి। మీ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి మాతృభాష వాలంటీర్లు ఆదిమ జాతి గిరిజనులకి మాతృభాష నేర్పుతున్నటువంటి మాతృభాష వాలంటీర్ల సమస్యల మీద శాంతియుతంగా పరిష్కారం చేయమని అడిగితే ఐటిడిఏ పిఓ ఇద్దరు ఎమ్మెల్యేలు కుమ్మక్కై 85 లక్షల రూపాయల డబ్బులు దారి మళ్ళించి పక్కదోవ పట్టించి ఈ రోజు మాతృభాష వాలంటీర్లు అడుగుతున్నారని పోలీసుల్ని ప్రయోగించి లాఠీ చార్జ్ చేసి దేశంలో నిర్బంధించి లాఠీ చేయడం ఇది ఎంతవరకు సమంజసం? ఇది చాలా దుర్మార్గమైనటువంటి దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ఈ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మాతృభాష వాలంటీర్లకి విద్య అందరిని ద్రాక్షలా మార్చే విధంగా నూతన విద్యా విధానం తీసుకొస్తుంది। మాతృభాష వాలంటీర్లకి వారి డబ్బు ఎస్ఎస్ఎ నుండి విడుదల చేసినటువంటి డబ్బు ఈ రోజు పక్కదోవ పట్టించి లెక్కలు అడిగితే చెప్పకుండా ఈ రోజు ఐటిడిఏ పిఓ ఐటిడిఏలో మాతృభాష వాలంటీర్లు వస్తున్నారని తెలిసి అరకులో పుటావుట్టిన పర్యటించి ఈ రోజు తప్పించుకున్నటువంటి ఐటిడిఏ పిఓ ఇది ఐటిడిఏ పిఓ ఇది చాలా దుర్మార్గం। తక్షణమే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మా గిరిజనుల కోసం గిరిజన ప్రాంతంలో గిరిజనుల పక్షాన సమస్యల పరిష్కారం చేసే పిఓ కావాలి। ఇటువంటి పనికిమాలికలేని చేతకాని పిఓ ఐఎస్ ఆఫీసరు ఎమ్మెల్యేలకు భజన గాడు తప్ప భజన చేయడానికి ఉన్నారు తప్ప గిరిజనుల కోసం కాదు। ఐటిడిఏ పిఓ వెంటనే ఐటిడిఏ పిఓని బదిలీ చేయాలి। చేతకాని రోణంకి గోపాలకృష్ణ గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు వెంటనే బదిలీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। సంఘం ఈ రోజు మొత్తంగా 11 మండలాల ఏజెన్సీలో కూడా ఈ రోజు మొత్తంగా గిరిజన సంఘంగా ఆదివాసీ మాతృభాష విద్యా వాలంటీర్ సంఘంగా ఈ రోజు నిన్న ఐటిడిఏ జరిగినటువంటి కార్యక్రమానికి వ్యతిరేకంగా ఈ రోజు నిరసన కార్యక్రమం జరుగుతుంది। ముఖ్యంగా ఏంటంటే దాదాపుగా ఆదివాసీ మాతృభాష విద్యా వాలంటీర్స్ మొత్తం 6 నెలల పాటు వాళ్ళు శాంతివంతంగా నిరసన తెలియజేస్తూ ఐటిడిఏలో 2 సార్లు ముట్టడి చేస్తే 2 సార్లు కూడా మొత్తంగా టోటల్ గా ఆదివాసీ మాతృభాష విద్యా వాలంటీర్స్ ని దారుణంగా లాఠీ చార్జ్ చేయడానికి సంబంధించి గిరిజన సంఘం మేము ఖండిస్తున్నాం। అందుకే ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు గిరిజన ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తక్షణమే వారికి రెన్యువల్ చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। లేదనుకుంటే గ్రామ స్థాయిలో పోరాటం చేయడానికి గిరిజన సంఘంగా ప్రిపరేషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం। అయితే కొద్ది రోజుల నుంచి మన మాతృభాష విద్యా వాలంటీర్లు ఒక 20 రోజులుగా కూర్చొని ధర్నా చేస్తున్నారు। అయినా సరే ఏ అధికారి కూడా వచ్చి అడిగింది లేదు। అయితే చూసినట్టు పోతున్నారు తప్ప ఎవరు అసలు ఎందుకు కూర్చున్నారు అసలు మీ సమస్య ఏంటి అని చెప్పి ఎవరు పరిష్కారానికి అయితే వచ్చి అడగట్లేదు। ఇది చాలా అన్యాయం అండి। అయితే నిన్న జరిగిన ధర్నాలో అయితే వీళ్ళు మరి మన వాళ్ళు అయితే చాలా న్యాయంగానే పోరాటం చేస్తున్నారు అయినప్పటికీ ఆడవాళ్ళని కూడా చూడకుండా వచ్చి వాళ్ళకి ఎలా పట్టాలి లాక్కొని వెళ్ళడమే అనేది మాత్రం చాలా అన్యాయం దారుణం అండి। అయితే అందరూ చూస్తున్నారు అయితే మన వాళ్ళు న్యాయంగానే చేస్తున్నారు కదా అసలు వచ్చి మీ ఇప్పుడు ఆఫీస్కి వచ్చి ఏమైనా డ్యామేజ్ చేస్తారు లేకపోతే ఇంకేమైనా ఇబ్బంది పెట్టారు అదేం లేకుండా ఈ లేదు ఈలో న్యాయం కోసం మీరు పోరాడుతుంటే
వచ్చి అన్యాయంగా అలా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అయితే ఇప్పుడు మనకి గిరిజన సంఘం అనేది మనకు అండగా ఉంది. అయితే ఏ రకంగానైనా సరే మేము వదలకుండా పోరాటం అయితే చేస్తాము. మాకు పరిష్కారం జరిగేదాకా వెనకడది లేదని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను.